ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో తీవ్ర విషాదం జరిగింది. రతిభాన్పూర్లో జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో 60 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో 100 మందికి పైగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రులకి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మృతుల్లో ఎక్కువ మంది ఆడవారు, చిన్నపిల్లలు ఉన్నట్టు తెలుస్తోంది. రతిభాన్పూర్లో జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో బయటకొచ్చే క్రమంలో ఒకసారిగా తొక్కిసలాట చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే 60 మంది మృతి చెందినట్టు కూడా తెలుస్తోంది. అధికారికంగా ఇంకా అనధికారికంగా ఎంతమంది మృతి చెందారు అనేది తెలియరాలేదు. ఇక మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, అక్కడ ఎవరైనా ప్రత్యక్షంగా చూసిన వారు చెప్తున్నారా, డీటెయిల్స్ ఏమన్నా? ఉత్తరప్రదేశ్ హత్రాస్ లో ఘోరం జరిగింది. రతిభాన్పూర్ లో జరిగిన లో 60 మంది ఇప్పటి వరకు అధికారికంగా చనిపోయినట్లుగా తెలుస్తుంది. అయితే అనధికారికంగా 122 మంది వరకు కూడా చనిపోయారన్న సమాచారం వస్తుంది. అలాగే 150 మందికి తీవ్రంగా గాయాలైనట్టుగా కూడా సమాచారం. గాయపడ్డ వారందరినీ కూడా ఆసుపత్రిలో తరలించారు. సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. తెలుస్తుంది పూర్తిగా సహాయక కార్యక్రమాలను ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఈ బోలే బాబా ఆధ్యాత్మిక కార్యక్రమానికి వచ్చి తిరిగి వెళ్తున్న సమయంలో వెళ్లే మార్గంలో ఈ తొక్కిసలాట జరిగినట్లుగా తెలుస్తుంది. ఒక్కసారిగా ముఖ్యంగా గేట్లు తెరవడం, ఒకరి మీద ఒకరు పడడంతో ఊపిరాడక అనేక మంది చనిపోయినట్లుగా సమాచారం వస్తుంది. జిల్లా కలెక్టర్ తో కూడా సమగ్ర సమాచారం లేదు. ఎస్డిఎం స్థాయి అధికారి ఈ కార్యక్రమానికి అనుమతి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ముఖ్యంగా కార్యక్రమం బయట ఏర్పాట్లను మాత్రమే పోలీస్ యంత్రాంగం నిర్వహించడం జరిగింది. శాంతి భద్రతలు కానీ ముఖ్యంగా అక్కడ ఏర్పాట్లను పరిశీలించడానికి సంబంధించి లోకల్ భక్తులకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఒక ప్రైవేట్ కార్యక్రమం కాబట్టి బోలే బాబాకు సంబంధించిన నిర్వాహకులే పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తున్నారు. సో బయట మాత్రమే పోలీస్ అధికారులు ఇతర భద్రతాపరమైన ఏర్పాట్లు అనేవి ప్రభుత్వ పరంగా చేయడం జరిగిందని చెప్పి జిల్లా కలెక్టర్ కాసేపడుతుంది తెలియపరచడం జరిగింది. అలాగే ఈ ఘటన ఏ విధంగా జరిగింది అనడానికి ఒక హై లెవెల్ ఎంక్వైరీ కమిటీ వేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ఎంతమంది హాజరయ్యారు అన్న సమగ్ర సమాచారం కూడా ప్రస్తుతం ప్రభుత్వ అధికారిక జిల్లా యంత్రాంగం వద్ద లేదు. పూర్తి స్థాయిలో కమిటీ నివేదిక వచ్చిన తర్వాతనే అన్ని విషయాలు వెల్లడిస్తామని చెప్పి హత్రాస్ జిల్లా కలెక్టర్. థ్యాంక్ యూ గోపి.